నాయకులకు కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందని అలాగే ఎటువంటి ఆపద వచ్చినా అండగా ఉంటారని ప్రతిపాడు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల రాజా అన్నారు. ఏలేశ్వరం మండలంలోని అగ్ని ప్రమాద బాధితులను ఆయన పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం కంబాలపాలెంలో గత కొన్ని రోజుల కిందట అగ్ని ప్రమాదం సంభవించడంతో 4 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఈ మేరకు అగ్ని ప్రమాద బాధితులను వరుపుల రాజా పరామర్శించారు. అగ్ని ప్రమాదం సంభవించిన తీరును వరుపుల రాజా అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో నిరాశ్రయులైన 4 కుటుంబాల సభ్యులు జరిగిన సంఘటనను వరుపుల రాజాకి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అధికార యంత్రాంగం కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మత్స్యకారుల జీవనోపాధి కోసం ఉన్న చేపల వలలు పూర్తిగా అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో వారికి జీవనాధారం కష్టతరంగా మారిందన్నారు. ప్రభుత్వానికి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం నుండి తక్షణమే ఆర్థిక సాయం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మల కన్నబాబు, పసల సూరిబాబు, వాలపల్లి శ్రీకాంత్, నీలి సత్యనారాయణ, కె సూరిబాబు, ఏ రాజు, బుజ్జిరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వెళ్తాను చూడు. మరి ఇక్కడ చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి ఎందుకంటే ఏదో చిన్న చిన్న మరి వ్యాపారాలు చేసుకుంటూ మరి చేపలు పెట్టుకుంటూ మరి జీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా మరి నష్టం చాలా భారీ స్థాయిలో నష్టం జరిగింది. మరి ఇల్లు కాలిపోవడం, ఇంట్లో సామాన్లు కాలిపోవడంతో పాటు ఏదైతే జీవనోపాధికి ఉపయోగపడుతుందో వాళ్ళన్నీ కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. మరి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి కాబట్టి ప్రభుత్వం వెంటనే కూడా దీని మీద స్పందించాలి. స్పందించి మరి అధికారులు కూడా వెంటనే స్పందించి ఏదైతే వీళ్ళ వల్ల నష్టపోయే మరి వెంటనే కూడా మరి మీరు స్పందించి మరి ప్రభుత్వం తరపున వీళ్ళకి వలలు కొనిచ్చే విధంగా చర్యలు చేపట్టండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మరి అంతేకాకుండా ఇల్లు కాలిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా మరి వెంటనే ఇల్లు కట్టించి మరి ఇచ్చే ప్రక్రియ కూడా చేపట్టండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా